सर्व సిద్ధమైంది చండూరు డాన్ బాస్కో జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు అధికారులు మెటీరియల్ తీసుకొని కేటాయించిన పోలింగ్ స్టేషన్ లో పోలింగ్ సిబ్బంది చేర్చున్నారు ఈ రోజు సాయంత్రం వరకు సిబ్బందిని బూత్లకు తరలించే ఏర్పాట్లు చేశారు అధికారులు పోలింగ్ విధుల్లో 1192 మంది సిబ్బంది పాల్గొంటారు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 298 బూత్లను ఏర్పాటు చేశారు 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇక రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ నెల 6న ఫలితాలు విడుదల చేయనున్నారు మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది చండూరు డాన్ బాస్కో జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలింగ్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ పంపిణీ చేశారు అధికారులు మెటీరియల్ తీసుకొని కేటాయించిన పోలీస్ స్టేషన్కు పోలింగ్ సిబ్బంది చేరుకొనున్నారు ఈ రోజు సాయంత్రం వరకు సిబ్బందిని బూత్లకు తరలించే ఏర్పాట్లు చేశారు అధికారులు పోలింగ్ విధుల్లో 1192 మంది సిబ్బంది పాల్గొంటారు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 298 బూత్లను ఏర్పాటు చేశారు 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ నెల 6న ఫలితాలు విడుదల చేయనున్నారు మునుగోడు ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది చండూరు డాన్ బాస్కో జూనియర్ కళాశాల డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో పోలీస్ సిబ్బందికి పోలింగ్ మెటీరియల్ ను పంపిణీ చేశారు అధికారులు మెటీరియల్ తీసుకొని కేటాయించిన పోలింగ్ స్టేషన్లోకి పోలీస్ సిబ్బంది చేరుకొనున్నారు ఈ రోజు సాయంత్రం వరకు సిబ్బందిని బూత్లకు తరలించే ఏర్పాట్లు చేశారు అధికారులు పోలింగ్ విధుల్లో 1192 మంది సిబ్బంది పాల్గొంటారు నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 298 బూత్లను ఏర్పాటు చేశారు 2.41 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది ఈ నెల 6న ఫలితాలు విడుదల చేయనున్నారు